అయ్యారు. ఎవరు చూడాలది? ఎన్నికల సంఘం చూడాలి. అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేనే. ఆడ ముడిపోతానన్నటువంటి సందర్భం నాకు ఎంత డబ్బులు కావాలి అని అడిగాడు, ఇచ్చారు. ఓటుకి డబ్బులు వీళ్ళు తీసుకున్నప్పుడు నేరం అవుతుందిగా ఆ లెక్కనైతే. అంటే ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక అసలు దేశంలో దాదాపుగా 100 కి 80 మంది జైళ్లలోనే ఉండాలి. ఎందుకు డబ్బులు ఎత్తు తీసుకుంటున్నారు కదా జనమే, అప్పుడు అది కూడా అంతే అవుతుంది కదా లెక్క ప్రకారం. అయితే దాంట్లో అలాంటి కేసు అది సహజంగా. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎందుకులే అనుకున్నారు, భయపడ్డారు, పెట్టేశాడు ఆయన. అట్లాగే ఇప్పుడు ఏంటి అక్కడ జరుగుతోంది, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బీజేపీ వ్యవహారాల గురించి వీళ్ళకి సమాచారాలు ఉంటాయి, కాంగ్రెస్ కి అటు ఇటు అట్లాగే వాళ్ళ సమాచారాలు వీళ్ళకే ఉంటాయి. అందులో భాగంగా అసలు పంజాబ్ లో మామూలుగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఢిల్లీలో సిస్టమేటిక్ గా పోయింది కాబట్టి అక్కడ ఏం చేయడానికి ఏముండదు. ఏంటది గ్రౌండ్ లెవెల్లో మన ఇక్కడ వాలంటీర్ల టైప్ లో వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా పనిచేశారు ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యకర్తలుగా అనేక మంది. ఈ బిల్లులు కరెంటు బిల్లులు కట్టడాల దగ్గర నుంచి ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది కదా సచివాలయ వ్యవస్థ, అవి ఆ రోజుల్లో వాళ్ళు పెట్టేశారు. అంటే సచివాలయ వ్యవస్థగా కాకుండా వాళ్ళు వెళ్ళి డబ్బులు బిల్లులు కట్టి రావడం, సమస్యలు పరిష్కరించడం అలాంటి దగ్గరుండి చేసేవాళ్ళు. అలాగే ఒక 5-6 ఏళ్ళు పనిచేశారు వాళ్ళు. ఆ పని చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సిస్టమేటిక్ వచ్చింది. బట్ పంజాబ్ లో అట్లాంటి పని ఏం చేయలేదు, ఎందుకంటే చైన్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ కదా అక్కడ ఉంది, కింద నుంచి తొక్కినార తీసే క్యారెక్టర్లే ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ యాంగిల్ లో జరగలేదు. కానీ ఎలా గెలిచారు అంటే డబ్బులు విపరీతంగా పంప్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు వీళ్ళకి అంత? ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్వచ్ఛందం అని చెప్తుంది, అంతకు ముందు ఢిల్లీలో విరాళాలు వసూలు చేసుకునేది, దేశవ్యాప్తంగా అందరు ఇచ్చిన విరాళాలతోనే అది పార్టీ నడిపింది. మొట్టమొదటి సీఎం అయ్యి రెండోసారి దాకా కూడా ఆ తర్వాత వచ్చేటప్పుడు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టగలుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది లెక్క తీసుకున్నప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. లెక్కర్ స్కామ్, ఢిల్లీలో లెక్కర్ విధానాన్ని మార్చడం పంజాబ్ లో అధికారానికి ఉపయోగపడింది అన్నప్పుడు ఎక్కడ అక్కడ అట్లాగా మన కళ్ళకి తెలియకుండా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ సహజంగా బచ్చగడుతుంటది, మన కళ్ళకి తెలియకుండా ఎట్లా జరిగింది అని చెప్పి కనుక్కుంటే లేదు వాళ్ళు అసలు ఇక్కడ మీటింగే జరగలేదు అన్నారు. అప్పుడు వెరిఫై చేస్తే ఏం జరిగింది అంటే హైదరాబాద్ నుంచి కథ నడిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేవాళ్ళు, పంజాబ్కి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్న లిక్కర్ మాఫియా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లిక్కర్ హెడ్స్ అందరికీ ఒక హెడ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ ద రికార్డ్ మాఫియా అన్నమాట ఇది. వీళ్ళు ప్రభుత్వాల్ని శాసించగలరు, ఇబ్బంది పెట్టేటువంటి అధికారులను చంపేయగలరు, సినిమాల్లో చూపెట్టేటువంటి ఒక డ్రగ్స్ దందాలు అంటారు కదా, ఇక్కడ ఇది మందు దందా. ఇప్పుడు పాలసీలను వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటుంటారు, అలాంటి డిసైడ్ చేసేటువంటి గ్యాంగులతో మాట్లాడుకుంటే ఇంత లంసం అమౌంట్, ఒకసారి మాట కుదిరితే లంసం అమౌంట్ ఇచ్చేస్తారు అక్కడ, అది నోట్ల కట్టల్లోనే ఇస్తారు. మందు షాపులకు ఒక అదృష్టం ఏముంటుందంటే డిజిటల్ వ్యాపారం 100కి 5% కూడా జరగదు, 95% క్యాషే తీసుకుంటారు. క్యాష్ మరి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాంకులకి వెళ్ళి బ్యాంకు నుండి వసూలు చేసుకుంటే ఇవన్నీ పట్టుకోవచ్చు, 8 లక్షలు వసూలు చేశారు, 8 రూపాయలు